కాంట్రాక్ట్ క్రమబద్దీకరణ షురూ సిబ్బంది ప్రతిపాదనలు పంపాలన్న ఆర్థిక శాఖ రిజర్వేషన్లు రోస్టర్లు విద్యార్హతల ప్రకారం ఎంపిక ఎక్కువగా విద్యా వైద్య శాఖలోని వారికి అవకాశం మొదటి దశలో పదకొండు వేల నూట మూడు మంది రెగ్యులరైజేషన్ అంటూ ఒక వార్త చూస్తూ ఉన్నాం ఇంకా గమ్మతి ఏంటంటే ఇక్కడ ఎంపీడీఓ ఆఫీసులలో పనిచేస్తున్నటువంటి కంప్యూటర్ ఆపరేటర్లు కానీ ఇంకా ఇతరత్ర వాళ్ళు కానీ ఎంత ఇబ్బంది పడుతున్నారంటే వాళ్ళకి పెంచిన వృత్తి రావట్లేదు అరే ఒక విషయం ఇక్కడ మాట్లాడుకోవాలి అసలు ఇంకొక కాడి పోలీస్ కానిస్టేబుల్ పోలీస్ కానిస్టేబుల్ ఓ అలా భార్యనేమో ఆదిలాబాద్ లో చేస్తుంది భర్తనేమో ఇంకొక కాడి చేస్తాడు వాళ్ళ వాళ్ళ బతుక అంతేనా పోలీస్ కానిస్టేబుల్ అట్లే ఉండన్న అయ్యా డీజీపీ గారు భార్యాభర్తలకు భర్తలకు మీరు 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 కౌన్సిలింగ్ స్పౌజ్ కింద మీరు వాళ్ళని బదిలీ చేయరా భార్య భర్తలకు కౌన్సిలింగ్ ఇస్తుంటారు కదా కలిసి ఉండాలి మెలిచి ఉండాలని మరి వీళ్ళనేందుకు కూడా కొడుతున్నారు వాళ్ళ గోస గోసడుతున్నారు నాకు రోజు ఏడ్చుకుంటూ చెప్తా ఉంటారు నాకు పాపం కానిస్టేబుల్ వాళ్ళ గోస ఏంది ఇప్పుడు తక్షణమే తక్షణమే పోలీస్ శాఖలోని ఏదైతే స్పౌజ్ ఎక్కడ ఉంటే మిగతా వాళ్ళు కూడా అక్కడికి రావాలనేటువంటి వాళ్ళ ఏ పార్ట్నర్ కూడా అక్కడికి రావాలనేటువంటి జీవం తీసుకురావాలి వాళ్ళ అమలు చేయాలి ఫస్ట్ ప్రభుత్వాల ఇబ్బందులు పడతా ఉన్నారు భార్యాభర్తలు ప్రభుత్వ ఉద్యోగులైనప్పుడు వాళ్ళని ఒకరి వీళ్ళ దగ్గర ఎలా ఎట్లా పడతారు వాళ్ళుఆర్కి సంబంధం లేకపోయినా పోయి ప్రగతి భవన్ ఉంటుండు మరి ఈ వీళ్ళు ఎట్టు ఉండాలి కానిస్టేబుల్లకు అన్యాయం జరుగుతూ ఉంది ఈ బదిలీల విషయంలో దాన్ని తక్షణమే సరిచేయాలి అక్కడ ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో మూడు నెలల మూడు నెలలు అయిందంటే మూడు నెలలు దాటిపోయిందంటే నాలుగో నెల వస్తుందంట ఇప్పటి వరకు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ జీతాలు లేవు వాళ్ళు ఇప్పుడు ధర్నాలు చేస్తున్నారు చేస్తురా చేస్తున్నారు ఉస్మానియా హాస్పిటల్ జనరల్ హాస్పిటల్ దగ్గర చూసుకో ఇక నీ పని తనకి గిట్టు ఉన్నది ఇప్పుడు ఇవ్వాలంటే రెగ్యులరైజ్ చేస్తా అంటే ఎంత మంది ఉన్నారు రెగ్యులరైజ్ చేస్తా కాదు కాదు పెడతాడు అంతా ఉట్టిదే పంచాయతీ పెడతాడు చూడు ఇప్పుడు ఎవరిని చేస్తున్నావు ఏం కదా పేర్లు ఇవి ఓ లిస్ట్ ఇవి ఒకటి ఇస్తే వెళ్ళి ఇయ్యడు అది ఇయ్యడిగా ఎంత ఉట్టిదే కథ తోటి ఏం కాదు ఒడిచిపోయింది అది